పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బచ్చే 100% నిశ్చయ బుద్ధిగా ఎవరైతే ఉంటారో వారే 100% బాపుకు అన్నీ కూడా అంకితం చేస్తూ తమ సూక్ష్మమైన సంకల్పాలను కూడా సమాప్తం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్లకు బాపు పైన పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే బాపు కేవలం నావాడే, మేరా బాప్ అని అంటారో, బాపు నావాడు అని ఎవరైతే సంకల్పిస్తారో వారికి ప్రతి ఒక్క సెకండు కూడా సీట్లో సెట్ చేసేస్తారు బాపూజీ. అనగా బాప్ సమానంగా శీఘ్రంగా సీట్లో సెట్ చేసి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేయిస్తారు. మరియు నిశ్చింత స్థితిలో స్థిరంగా వీళ్లను నిశ్చింతగా సెట్ చేసి పురుషార్థంలో అప్ అండ్ డౌన్స్ని చాలా తేలిగ్గా క్రాస్ చేయించి ముందుకు తీసుకొని వెళ్తారు. కనుక బచ్చే బాపు యొక్క శ్రీమతంను 100% ఫాలో చేయండి. దిక్కు బచ్చే బాపు మిమ్మల్ని ఇప్పటికీ ఇప్పుడే ఈ సెకండ్లోనే సంపన్నం చేస్తారు, చేయగలరు. కానీ పిల్లల చేత బేహద్దు కార్యక్రమం చేయించి ఇది ఉంది. అందుకే మిమ్మల్ని ఈ విధంగా సాధారణంగా ఉంచారు. బచ్చే మిమ్మల్ని కఠినమైన పరిస్థితులను కూడా క్రాస్ చేయించి ఉంటున్నారు, చేయిస్తూ ఉన్నారు. కనుక మీరు చాలా ఉత్సాహ ఉల్లాసంగా ఉండాలి. ఈ అంతిమ సమయంలో, దుఃఖపూరితమైన సమయంలో మీకు సాతిగా ఎవరు ఉన్నారు? స్వయం భగవాన్ ఆల్మైటీ అథారిటీ బాపే కదా. బాపు మిమ్మల్ని కూడా తన సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా తయారు చేస్తున్నారు. మీ పరివర్తన మీకు తెలియనట్లే జరుగుతుంది. మేము మారాము, మేము మార్చాము అనే విషయం కూడా మీకు తెలియదు. అకస్మాత్తుగా మీ స్వపరివర్తన కూడా అయిపోతుంది. కనుక బచ్చే స్వయం ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి. బాపూజీ చెప్పేది ఎప్పుడైనా వితిన్ సెకండ్లో జరిగిపోవచ్చు. కనుక ఈ విషయంపైన 100% నిశ్చయం పెట్టుకోండి. బాపు చాలా తేలికగా చాలా స్వల్ప సమయంలోనే పరివర్తన చేయించాలనుకుంటూ ఉన్నారు. బేహద్ పరమాత్మలుగా అయ్యేది మీరే కదా, మిమ్మల్ని కూడా మార్చేది బాపే. మీరంతా నా యొక్క వాహ్ వాహ్ పిల్లలు, అంటే షబాస్ పిల్లలు అనేవాళ్ళు. అందుకే బాపూజీ అంటున్నారు, ఎవరైతే శ్రీమతానుసారంగా ప్రారంభం నుండి ఫస్ట్ నుండి త్యాగము తపస్సు చేస్తారో వాళ్లకు చిన్న చిన్న పరిస్థితులు చిన్న పేపర్ రూపంలో వస్తూ ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని మీ సీట్లో సెట్ చేయుటకు వస్తున్నాయి. అందుకనే బచ్చే మీరు ధైర్యంగా ఉండండి. అన్నిటినీ బాపుకి హవాలా చేసేయండి, చెప్పేసేయండి, వదిలేసేయండి. మీ సీట్లో మీరు సెట్ కండి. పిల్లలు, మీరు ఎంత ప్రేమపూర్వకంగా పవిత్రమైన లైట్ యొక్క వైబ్రేషన్స్ను స్మృతి ద్వారా, వృత్తి ద్వారా, దృష్టి ద్వారా వ్యాపింప చేస్తూ ఉన్నారు,
అది అవి చాలా స్పీడ్గా తమ పనిని చేసి పెడుతూ ఉంది. కనుక మీకిప్పుడు ఇవి అనుభవం కాకపోవచ్చు. వైబ్రేషన్స్ ఎలా స్పీడ్గా పనిచేస్తున్నాయో అని మీకు తెలియకపోవచ్చు, కనిపించకపోవచ్చు. కానీ చాలా త్వరగా మీ యొక్క నిస్వార్థ భావంగా వ్యాపింపచేసిన వైబ్రేషన్స్ ప్రత్యక్ష ఫలితంగా మీ ముందుకు మీకు అనుభవం అయ్యేది ఉంది. ఈ సమయంలో పరివర్తన స్పీడ్ తీవ్రమైనది. కనుక బచ్చే, దీనిపైన అటెన్షన్ పెట్టుకొని ఉండండి. పిల్లలకు సహయోగంగా బాప్ యొక్క సహకారం, మీ సాథీల యొక్క సహయోగం పూర్తిగా మీకు లభిస్తుంది, ఉండనే ఉంది. అందుకే పిల్లలు నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. బాపు బేహద్ రచయిత ఎలాగో, అదేవిధంగా మీరు కూడా బాపుతో పాటు మాస్టర్ రచయితలు. అంటే రచయితలు ఎప్పుడు వినాశనమునకు నిమిత్తం కారు, అనగా వాళ్ళు విశ్వమును నాశనం చెయ్యరు. వీళ్ళు కేవలం దుఃఖహర్త సుఖకర్తగా అయ్యి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తారు. ఈ గొప్ప పరివర్తన కార్యము శక్తులు లేకుండా కానే కాదు. ఇదే విధంగా మీరు పురుషార్థం చేస్తూ వైబ్రేషన్ను వ్యాపింపచేస్తూ ప్రకృతిని సర్వ ఆత్మలను సంతృప్తి పరిచి పరివర్తన చేయటం అనేది చాలా గొప్ప విషయము. ఇది బేహద్ పిల్లల యొక్క శక్తుల యొక్క అద్భుతం. అచ్చా, పరంశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే.